हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई वीडियो वच्चेसि मेमु नलुगुरं सरदागा नाइट पूट अला बयटिकि वच्चेसामंडि एंदुकंटे पानीपूरी तिनाली अनिपिंचिंदि। अदी काक इंका नेक्स्ट डे ने राखी पंडग, सो एलागो राखीस कूडा तीसुकोवालि अनि चेप्पेसि इंका बजार्कि वच्चेसाम। सो मा इंटि दग्गर नुंचि 1 किलोमीटर उंटुंदि, सरदागा कबुर्लु चेप्पुकुंटू नलुगुरं मात्लाडुकुंटू वच्चेसामु। మాక్సిమం ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటాం కదా, మేమైతే ఒంగోల్లో నలుగురం ఐదుగురం అలా పిల్లలను కలిసాము అంటే చాలు కన్ఫామ్గా పానీపూరికి ఏదో ఒక రోజు నైట్ ప్లాన్ చేసుకొని వెళ్తామండి। సో అదొక టైం పాస్, అలాగే అందరం కలిసినప్పుడు కొంచెం చిల్ అయినట్టు ఉండేది, చాలా హ్యాపీగా ఉండిద్ది। సో ఇంకా దారి పొడుగుతా తర్వాత రోజు రాఖీయే కాబట్టి ప్రతి షాప్లో రాఖీస్ ఉన్నాయి। ఇంకా సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళి బయట రాఖీలు పెడుతూ ఉంటారు కదా, అన్నీ చూసుకుంటూ ఉన్నాము। ఒకటి రెండు రాఖీలు ఉన్నాయంటే కామ్గా ఒక్కొక్క పిల్లల్లో ఆ రెండు రాఖీలు తీసుకొని వచ్చేస్తాము, కానీ ఇలా బోలెడు చూసామంటే వాటిలో ఏది మంచిదని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టిద్ది। సో రాఖీలు చూడగానే మేము పానీపూరి అనే విషయమే మర్చిపోయాము। ఇంకా ఎక్కడ రాఖీలు కనిపిస్తే అక్కడికి వెళ్ళి షాప్ ముందు అన్నీ చూస్తూ ఉన్నాం, చూస్తున్నారు కదా ఎన్ని రాఖీలు ఉన్నాయో। ఇలా ఎక్కువ ఉన్నాయంటేనే ఎత్తుక్కోవడానికి కన్ఫ్యూజ్ అవుద్ది, ఏది మంచిదా ఏది బాగుందా అని। సో మా పరిస్థితి కూడా అంతే, పేరుకు నలుగురం చూస్తున్నాం కానీ ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి మాకు గంట పట్టింది। పాపం ఎలాగో ఎక్కువ రాఖీలు తీసుకోవాలండి, సో మనిషికి వచ్చి 6 రాఖీలు అలా తీసుకోవాలి, అందుకని ఒక రాఖీకి మనకి ఎక్కువ టైం పట్టిద్ది అయితే ఇంకా 6 రాఖీలు అలా అయితే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత టైం పట్టిద్దో। పాపం ఆ షాప్ ఆయన కొంచెం ఓపిక గల్ల ఆయన మంచి ఆయన కాబట్టి మా నలుగురిని భరించాడు ఎంతసేపు అయినా। ఫైనల్లీ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాము, అది కాక పానీపూరి తినాలి అనే ఆశతో వచ్చాము, ఏమీ మైండ్లోకి రాలేదండి। అన్ని రాఖీలో ఏది బాగుంది ఏది బాగుంది, ఇది ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చదు, అందరికీ నచ్చిందే తీసుకోవాలని చెప్పి మొత్తం ఆయన షాప్ అంతా తిరగేసేసాము। చూస్తున్నారు కదా ఎన్ని రాఖీలు ఉన్నాయో, అవును మీరు కూడా రాఖీలు కొనే ఉంటారు కదా, సో మీకు ఎలాంటి రాఖీలు నచ్చుతాయి అలాగే మీరేమేమి కొన్నారో ఎవరికి కొన్నారో తప్పకుండా కామెంట్ చేయండి। అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి। ఫైనల్లీ 1 అవర్ 2 అవర్స్ తర్వాత కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆయనకి మనీ పే చేసేసి ఇంకా అప్పుడు పానీపూరి బండి ఎదిగితే ఎక్కడ కనిపించలేదు। సో చాలా ఆశగా వచ్చాము కానీ ఆ రోజే పానీపూరి బండి పెట్టలేదు, సో ఇంకా చాట్ ఉందని చెప్పేసి ఇంకా చాట్ తిందామని వచ్చేసాము। వీళ్ళు చాట్లోనే ఎగ్ కలుపుతారంట, ఎలా ఉండిద్దా అని ఫస్ట్ ఒకటి తీసుకొని టేస్ట్ చూసాము, పర్లేదు మరీ సూపర్ ఉంది అని అయితే చెప్పలేం కానీ బాగానే ఉంది। మనసులో ఏమో పానీపూరి తినాలన్న ఆశ ఉంది కాబట్టి ప్రతిదీ ఏమంత టేస్టీగా అనిపించలేదు, కానీ ఆ ప్లేటే 50 రూపీస్, ఇంకా పే చేసి తీసుకున్నాక తప్పదు కదా చచ్చినట్టు తినాలి, అలాగే కష్టపడుతూ తినేసేసాము ఎగ్ వరకు। ఇక నెక్స్ట్ వచ్చేసి బజ్జీలో ఆనియన్స్ వేసిస్తారండి, ఇంకా బజ్జీలు బాగున్నాయి, బజ్జీలు తిని దారిలో వస్తా ఇంకా తిన్నవి అరగడానికి ఇలా కూల్ డ్రింక్ తాగాము। మళ్ళీ కామెంట్ పెట్టద్దు, నేనైతే తాగలేదు జస్ట్ కొంచెం తాగాను అంతే। ఇంకా అలా కూల్ డ్రింక్ తాగినాక చిన్నగా ఇంటికి వచ్చేసేసాము। మామూలుగా అయితే 30 నైట్ 9 నుంచి 31 మార్నింగ్ 7 దాకా మంచి ముహూర్తం, ఎవరైనా రాకి అప్పుడు కట్టుకోవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే కదా। మేమేం చేసామంటే 30 నైట్ వెళ్ళాము కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసరికి 9 అయింది। ఇక మా తమ్ముడు మా అన్నయ్య కూడా ఫ్రెష్గా స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయారు, మేము ఇంకెలాగో రెడీ అయ్యే కాబట్టి బజార్కి వెళ్ళింది। ఇక రాగాలి మా వదిన అయితే కాళ్ళకి పసుపు పూసింది, ఇంకా మా చెల్లి నీట్గా రాఖీల్ని ఇలా డెకరేట్ చేసింది, చూస్తున్నారు కదా। ఈసారి రాఖీ మాత్రం చాలా స్పెషల్గా, అలాగే ఇంతకుముందు వాటితో పోలిస్తే కొంచెం గ్రాండ్గా హ్యాపీగా జరిగిందనే చెప్పుకోవచ్చు। ప్రతిసారి నేను మా చెల్లె ఉంటాము, మా తమ్ముడు మా అన్నయ్యకే కడుతూ ఉంటాము, కానీ ఈసారి ఈసారి అందరూ వచ్చారు, అందరికీ రాఖీలు ఒకే దగ్గర జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది। ఇక చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే పిల్లలకి ఆల్మోస్ట్ అప్పటికే 10 అయింది, ఇంక వాళ్ళేమో నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు, సో వాళ్ళ చెల్లి మా బంటమ్మకి రాఖీ కడుతుంది, చూస్తున్నారు కదా బంటం నక్షంతలు ఏమంటే ఒక చేత్తో వాడేసుకుంటూ ఒక చేత్తో అపిలకేస్తూ ఉన్నాడు బంటమ్మకి। ఇది వచ్చేసి 3rd రక్షాబంధన్ అండి, ఫస్ట్ రక్షాబంధన్కి రిష్తా పుట్టలేదు, సో వేరే అమ్మాయి కొట్టింది। ఇక సెకండ్ది అయితే నేను కట్టడానికే ఇంకా కుదరలేదు, నేను కావల్లో ఉన్నాను ఎందుకో రాలేకపోయాను,
థర్డ్ రక్షాబంధానికి ఫైనల్లీ వాళ్ళ చెల్లి చేత కట్టించుకున్నాడు. నాకైతే చాలా ఇష్టం, పిల్లలకి ప్రతిదీ మెమొరబుల్గా ఉండాలి అని నేను ప్రతిసారి చెప్తాను. సో అందుకని చెప్పి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే ప్రతిదీ క్లిప్ తీస్తే వాళ్ళకి గుర్తుగా ఉండాలి అనేది నా కాన్సెప్టు. కుదరకపోతే మనం ఏం చేయలేం, కానీ కుదిరినప్పుడు కుదిరిన దాంట్లోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అలాగే లైఫ్ టైం గుర్తుండేలాగా కొన్ని మెమోరీస్ అయినా మన పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడేలా గుర్తుగా ఉండాలి అనేది నా కాన్సెప్టు. సో నేను ఎప్పుడూ చెప్పేదే. ఇక ఫైనల్లీ మన్నయ్యకి అయితే రాఖీ కట్టేసి మన్నయ్య దీవెనలు అయితే తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మన్నయ్య తర్వాత మా తమ్ముడు చూస్తున్నారు కదా, నేను మ్యాక్సిమం మన్నయ్య మా తమ్ముడికే కట్టగలుగుతాను. ఎందుకంటే ఇంక వీళ్ళిద్దరు పక్కపక్కనే కాబట్టి ఇంకెప్పుడు వచ్చినా ఇక్కడికే వచ్చి కట్టేసి ఇంక వెళ్తూ ఉంటాము. నేనైనా మా చెల్లెనైనా ఇంక వీళ్ళిద్దరికే ఎప్పుడు. సో మిగతా వాళ్ళకైనా నెక్స్ట్ టైం కట్టడానికి మ్యాక్సిమం పాసిబుల్ అయినంత అంతా ట్రై చేయాలి. సో కేశవన్నకైతే కట్టలేకపోయాను, కేశవన్న ఆంజనీయులన్నకి నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా కట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈసారి అయితే అస్సలు వీలు కాదులేండి, మేము వెళ్ళలేం కదా. మన్నయ్య పెద్దవాడు కాబట్టి మన్నయ్య దగ్గర నేను ఆశీర్వాదాలు తీసుకున్నాను. సో మా తమ్ముడు చిన్నవాడు కాబట్టి మా తమ్ముడు నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంకెవరైనా అంతే కదండి, మీరైనా అంతే కదా, చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా మా ఇంట్లో పెద్దదాన్ని నేనే కాబట్టి ఫస్ట్ నేను కట్టేశాను. ఇంకా నా తర్వాత మా చెల్లి కూడా వరుసగా ఇద్దరికీ కట్టేసేసింది. వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. అయితే చాలా బాగా జరిగిందిలేండి, అందరూ ఒకే చాటు ఉండి ఈ సంవత్సరం బాగా హ్యాపీగా చేసుకోవడం అనేది మంచి మెమొరబుల్గా మిగిలిపోతుంది. మేమేం చేసామంటే ఫస్ట్ రాఖీలు కట్టేసి అక్షింతలు వేసి స్వీట్ పేస్ట్ వేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తీసుకొని ఇంకా చివరిలో అంతా అయిపోయాక ఒకేసారి అందరికీ హారతి ఇచ్చేసాము. ఏంటి మీరు హారతి ఇవ్వలేదు అని ఎవరు కామెంట్ చేయకండి, చివరిలో ఇచ్చేసాము. ఈ అమ్మాయి వచ్చేసి రూప, మా ఇంటి పక్కన అమ్మాయి. సో అమ్మాయి కూడా ఇంకా మాతో పాటే వాళ్ళిద్దరికీ రాఖీ కట్టేసేసింది. చెప్పాను కదా అందరం ఈసారి కలిసి ఒకే చోట జరుపుకున్నాము అని. మా ముగ్గురితో వాళ్ళిద్దరు కట్టించుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా వాళ్ళ తర్వాత మా వదిన వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. చూస్తున్నారు కదా వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు కొంచెం అన్నీ ఫాస్ట్గా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళే కాదండి, అందరం ఒకేసారి ఒకే చోట కట్టించుకున్నామని చెప్పాను కదా, ఈ వీడియోలోనే ప్రతి ఒక్కరిది ఒకేసారి చూపిస్తాను. ఇంకా ఫైనల్లీ అందరికీ కట్టి అందరూ కంప్లీట్ అయిపోయాక ఇంకా హారతి ఇచ్చేసేసాము. మన్నయ్యకి మా తమ్ముడికి ఇచ్చిన హారతి క్లిప్ మిస్ అయింది. ఇంకా మా వంతు అయితే అయిపోయింది, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ వంతు. సో వాళ్ళు కూడా వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టాలి కదా. ఈయనైతే రమణి మామయ్య, మా మామయ్యే. సో ఈయనకి వాళ్ళిద్దరు రాఖీలు కట్టడానికనే వచ్చారు. వచ్చారు అంటే ఎక్కడి నుంచో కాదులేండి, మా మామయ్య కూడా మా ఇంటి వెనకే ఉంటాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాఖీలు కడుతున్నారు. ఫస్ట్ మా అమ్మ పెద్దది కాబట్టి ఇంక మా అమ్మ కట్టింది, మా అమ్మ తర్వాత మా పిన్నాం కట్టింది. ఇంక ఇద్దరు ఇలా బొట్లు పెట్టి రాఖీలు కట్టి స్వీట్ పెట్టి అంతా అయిపోయాక చివరిలో హారతి ఇచ్చేశారు ఇద్దరు. రాఖీ అంటే అందరికీ స్పెషలే కదండి, ఎక్కడెక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా రాఖీ పండక్కి ఇంటికి వచ్చేస్తారు. సో మా అమ్మ మా పిన్నాక ఆ బాధ లేదండి, మ్యాక్సిమం అందరు దగ్గరలో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కడతారు ఈ మామయ్యకి. సో అలాగే ఈ సంవత్సరం కూడా కట్టేస్తున్నారు, చూపాను కదా. అంతా అయిపోయాక ఒకేసారి ఇద్దరు హారతి ఇచ్చేసి ఇంకా మా మామయ్య దీవెనలు అయితే తీసేసుకుంటారు. దీవెనలతో పాటు మా మామయ్య ఇచ్చే గిఫ్ట్ కూడా తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు ఏదో వంగలేక దీవులు తీసుకుంటుంటే మధ్యలో మా బంటమ్మ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారా అని వాళ్ళిద్దరు మధ్యలో నుంచో చూస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ ఘట్టం కూడా అయిపోయింది, ఒక మామయ్యకే అయిపోయింది. మళ్ళీ ఇంకో మామయ్య కట్టేది తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే నెక్స్ట్ డే మా మరదలు చూడండి, నీట్గా ఎంత బాగా రెడీ అయ్యి వాళ్ళ అన్నలకి రాఖీలు కడుతుందో. మేమున్నాం ఎందుకు, రెడీ అవ్వమంటేనే బద్ధకం వస్తుంది మాకు. మా పిల్ల ఓపిక్గా రెడీ అయ్యి నీట్గా వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కడుతుంది. ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డే అండి, 31st రాఖీ కడుతుంది. మా మరదల కోసం వాళ్ళ అన్నయ్య ఒకరు హైదరాబాద్ నుంచి అలాగే ఒకరు వేములపాడు నుంచి వచ్చారు. సో ఇద్దరికి రాఖీలు కట్టేసింది. వాళ్ళతో పాటు వేరే అన్న కిట్టి గడి ఇక్కడే ఉన్నాడు రామకృష్ణ, సో వాడికి కూడా కలిపి రాఖీలు కట్టేసింది. ఆల్రెడీ చెప్పాను కదా ఈసారి రాఖీ చాలా హ్యాపీగా అందరూ ఒకే చోట జరిగింది అని.
ప్రతి సంవత్సరం ఇలా ఉండదండి. నేను మా చెల్లె వస్తాం, మా అన్నయ్యకి మా తమ్ముడికి కడితే వెళ్ళిపోతాం. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా, ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర కట్టుకునే వాళ్ళు. ఈసారి లక్కీగా అందరికీ ఒకే చోట కలిసి వచ్చేసింది. మొత్తం ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ పండుగ. మొత్తం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా వరదలు అయిపోయాక ఇంకా మా వదిన కూడా సేమ్ ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి, ఇద్దరికి ముగ్గురు అన్నయ్యలు కాబట్టి ముగ్గురికి వరుసగా కట్టేసేసింది. రామకృష్ణకి ఆల్రెడీ ముందు రోజు నైట్ మాతో పాటు కట్టింది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికీ కట్టేసేసింది. సో రాఖీ ఎవరైనా జరుపుకుంటారు, ప్రతి ఇంట్లో జరుపుకునే కామన్ థింగ్ కానీ ప్రతిదీ చిన్న క్లిప్స్ తీసి ఇలా యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాను అంటే, మాకు ఇంకా 10 సంవత్సరాలైనా సరే ఈ బ్లాగ్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇది ఒక మంచి మెమొరబుల్గా గుర్తుండిపోయిద్ది అని చెప్పేసి ఇలా బ్లాగ్ తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇంకా ముగ్గురికి ఒకేసారి హారతులు ఇచ్చేసేసారు. సో రాఖీలు కట్టేది అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారో అనేదేమో చెప్పట్లేదు. సో ఎందుకంటే మనీ రూపంలో ఎక్కువ మనీ ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు, తక్కువ మనీ ఇస్తే ప్రేమ లేనట్టు అలా ఏం కాదు. సో మనీ కోసం కాదు, మన అన్న తమ్ముల మీద మనం ప్రేమతో కడుతున్నాం కాబట్టి సో గిఫ్ట్ని పక్కన పెట్టేసి ప్రేమగా కట్టాలి కాబట్టి నేను వాళ్ళు ఎంత ఇచ్చారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చెయ్యట్లేదు. ఇక మా అమ్మ మా పిన్నాకైతే ఒక వాళ్ళ ఒక అన్నకైతే కట్టారు కదా, ఈయన వచ్చేసి హైదరాబాద్ మామయ్య, శ్రీని మామయ్య. సో ప్రతి సంవత్సరం మిస్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి వీళ్ళకి కట్టడం కుదరదు. లక్కీగా ఈ సంవత్సరం అందరూ ఒకే చాటు చేరారు కాబట్టి ఈ సంవత్సరం కట్టడానికి వీలైంది వాళ్ళకి. సో ఇద్దరు హ్యాపీగా కడుతున్నారు. వీళ్ళు కూడా ఇంకా 31st కడుతున్నారు. నేను మా చెల్లి 30 కట్టాము నైట్. సో వీళ్ళందరూ క్లిప్స్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 31st కట్టారండి ఇంకా వీళ్ళందరూ. ప్రతి సంవత్సరం అయితే నారాయణ సమావి అని మా అమ్మ వాళ్ళ ఇంకో తమ్ముడు, సో ఆ మామయ్యకి అయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కట్టి తీరుతారండి. సో అలాగే ఈ సంవత్సరం కూడా కట్టారు. చూస్తున్నారు కదా, చిన్న క్లిప్ యాడ్ చేసేసాను. మేమైనా రాఖీలు మర్చిపోతాం కానీ అక్క చెల్లెల్లో, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు మాత్రం అస్సలు మర్చిపోరు. అందుకని చెప్పేసి మా మామయ్య హైదరాబాద్ వెళ్తుంటే రాఖీకి ముందే కట్టారు నారాయణ సమ్మ మామయ్యకి, ఇంకా సీన్ మామయ్యకి రాఖీ రోజు కట్టారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.